బాపట్ల జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎం కొండయ్య జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా జన్మదిన వేడుకలకు వచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుకుంటున్నాను అన్నారు నాపై నమ్మకంతో చంద్రబాబు ఇక్కడ నియమించారు నేను పార్టీకి కొత్త కాదు గతంలో ఎంపీగా పోటీ చేశాను నేను ఎవరికి భయపడను దేనికి భయపడను నన్ను నమ్ముకున్న కార్యకర్తలను నాయకులను వదిలి ఎక్కడికి వెళ్ళను వచ్చే ఎన్నికల్లో నేను గెలవడమే ధ్యేయంగా ఉన్నాను అని తెలిపారు ఈ కార్యక్రమం రావిపాటి సీతయ్య తేజ కిషోర్ కౌతరపు జనార్దన్ మహిళా నాయకులు తైతర్లు పాల్గొన్నారు ఇప్పటికే చాలా గ్రామాలు చాలా ప్రాంతాలకు చాలా మంది వ్యక్తుల్ని కలవడం జరిగింది ఖచ్చితంగా నేను గమనించినటువంటి దాంట్లో ఓటర్స్ ని అందర్ని కూడా నేను చూస్తే 83 నుంచి కూడా చాలా మంది పని చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఓటర్స్ ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు ఈ నియోజకవర్గంలో నేను బాగా గమనించినటువంటి విషయం వీళ్ళతో సహా ఎవడొచ్చినా కూడా ఓడబేకలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది ఇదేదో మేము వస్తే జరిగినటువంటిది కాదు ఈ యొక్క నియోజకవర్గ స్వరూపమే అలా ఉంది నేను కాకపోయినా ఇంకొకరు వచ్చినా సరే ఈ ప్రాంతమంతా కూడా తెలుగుదేశమే అనేటువంటి మాట అయితే కనపడుతుంది అయితే ఇక్కడ చాలా కాలంగా చాలా దగ్గరలో చాలా మంది మాట నుంచి నేను విన్నది ఏంటంటే ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఒక పద్ధతి ప్రకారంగా మోసపోతూ వస్తున్నామని చెప్పేటువంటి మాట ప్రతి సందర్భంలో కూడా నేను వింటున్నాను ఈ యొక్క పరిస్థితి నుంచి రాబోయే రోజుల్లో ఇది నాకు కూడా వర్తించకుండా నేను జాగృత పడాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఇక్కడ అట్లాగే నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేనటువంటి కార్యకర్తలు కూడా కొంతమంది ఇంకా ఉన్నారు నేను ఇప్పుడే వచ్చాను మొన్న వచ్చాను నిన్న వచ్చాను అంటే కాదు నాకంటే ఒక చరిత్ర ఉంది ఇవాళ 30 సంవత్సరాలు నేను వ్యాపారం చేశాను 20 సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాను అలాగే 20 ఏళ్ళు నేను విద్యా విధానంలో ఉన్నాను సో ఒక ట్రాక్ ఉంది ఈ ట్రాక్ని నాకు నేనుగా నిర్మించుకున్నటువంటి ఈ ట్రాక్ ఈరోజు అదే ట్రాక్ మీద చంద్రబాబు నాయుడు గారు ఆయనకి నా పట్ల ఉన్నటువంటి విశ్వాసంతో గౌరవంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ఛార్జిగా చీరాలకు పంపించడం జరిగింది ఏ ఉద్దేశంతో అయితే చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్ నాయుడు గారు ఏలూరు సాంబశివరావు గారు అలగారి సత్యప్రసాద్ గారు అలా లోకేష్ బాబు గారు అందరూ కూడా కలిసి నేనైతే ఈ నియోజకవర్గానికి ఈ ప్రజలకి ఉపయోగపడతాను సేవ చేయగలుగుతాను అందరిని అర్థం చేసుకోగలనని చెప్పేసి ఆలోచనతో నన్ను పంపించారు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఒకటే విషయం చెప్తున్నా నేను వెనకాడే మనస్తత్వం కలిగిన వాడిని కాదు ఎవరు కూడా ఎటువంటి బెదిరింపులు చేసినా కూడా వెనక్కి వెళ్ళే మనస్తత్వం కాదు చిన్న విషయం చెప్తాను మీకు వినండి నిన్న నేను కొన్ని బ్యానర్లు అవన్నీ కూడా వేయాలి అనుకుంటే మీరు వేయకుండా చెయ్యండి అతను ఎక్స్పోజ్ అవ్వడానికి